తొలితరం హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన మార్క్ నటనతో ఆకట్టుకున్న ఋషేంద్రమణి గారిని ఎన్టీఆర్ చాలా ఆప్యాయంగా పలకరించేవారు. పైగా ఆమెను మీరు నాకు మారుడు తల్లి వంటి వారు అని సంబోధిస్తుండేవారట. అంటే తల్లి తర్వాత ఆ స్థానం మీద అన్నట్లుగా. మరి ఎన్టీఆర్ అంత ఆప్యాయంగా ఈమెను అమ్మ అని పిలిచేవారంటే వీరి కాంబినేషన్ లో ఆయా తరహా సినిమాలు ఎక్కువ రావడమే. ఎన్టీఆర్ కి అనేక సినిమాల్లో తల్లిగా నటించారు ఋషేంద్రమణి. పాండురంగ మహత్యం, బ్రహ్మంగారి చరిత్ర, పిడుగురాముడు, జగదీక వీరుని కథ, ఇలా. సో ఈ రకంగా వీరిద్దరూ తెరపైనే కాక బయట కూడా తల్లి కొడుకుల్లా ఉండేవారు.